ఏన్నైనా కానీ ఎలక్షన్లు రాగానే ఫామ్లున్న లీడర్లకు పదవులు చేసిన నేతలకు సినిమా సెలబ్రిటీలకు కూడా ఆఫర్లు డిమాండ్లు బేరాలు చాలయితాయి ఒక్కొక్కల పతారను ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి టికెట్ల ప్రచారము పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు కానీ ఎంపీ ఎలక్షన్ల పేరు మీద అటు మోడీ ఇటు దీదీ జయంగా క్రికెటర్లకు డిమాండ్ పెరిగిందట ఆగో అదెట్లా ఎట్లా అని అంటే ఇగో ఇట్లా బీజేపీ షేర్ అంటే టీఎంసీ సవ్వా షేర్ అనుకుంటా ఎంపీ ఎలక్షన్ల వారుకు రెడీ అవుతున్నాయి మోడీకి దేర్తడి పోటీ ఇచ్చుట్లా తగ్గేదేలే అని మమతా బెనర్జీ కొత్త కొత్త ప్లాన్ లేదు బీజేపీకి కెలి క్రికెటర్ గౌతమ్ గమ్మీర్ పోయినసారి ఎలక్షన్లలో నిలబడి ఎంపీగా గెలిచిండు మరి శేషణ సేవలు చాలనుకున్నాడో లేకుంటే పాలిటిక్స్ అంటే పానం సాగిస్తలేదో గానీ ఈసారి పోటీలకు దిగా ప్రచారం చెయ్యా అని చెప్పేసిండు దాంతోని పంజాబ్ కెళ్లి యువరాజ్ సింగ్ ను దింపాలని పువ్వు పాటోల్ ప్లాన్ లేస్తున్నారని కూడా ఈ వచ్చింది ఇక ఇట్లుంటే ఇంకో దిక్కు మమతా బెనర్జీ కూడా సెలబ్రిటీలు క్రికెట్ మీద నజర్ పెట్టి ఎంపీ టికెట్లు ఇచ్చే ఉపాయం చేసింది ఒక అప్పటి క్రికెటర్ యూసఫ్ పఠాన్ కి టికెట్ ఇచ్చి టీఎంసీ క్యాండిడేట్ గా నిలబెడుతున్నా అని ప్రకటించింది మమతా బెనర్జీ కాంగ్రెస్ కంచుకోటగున్న బరంపూర్ కెళ్లి యూసఫ్ పఠాన్ ను బర్ లక్దింపుతున్నది స్టేడియం లాటతోనే ఆటతోనే కాదు ప్రచారం కూడా మా పఠాన్ మీకు మంచి గుణపాఠాలు చెప్తాడు కాస్కోర్రీ అని మస్తు నమ్మకంగా ఉంది ఇది మరి గుజరాత్ మనిషి అయిన యూసఫ్ పఠాన్ వెస్ట్ బెంగాల్ లో ఎంత బెస్ట్ అనిపిస్తాడనేది చూడాలిగా ఆయననే కాకుండా యూపీ క్రికెటర్ మహమ్మద్ షమీని కూడా బీజేపీ బెంగాల్ నుంచి పోటీ చేయి ారనే ప్రచారం నడిచింది కానీ ఆయన క్రికెటర్ గానే బిజీగా ఉన్నాడు మంచి ఫామ్ లుండి ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి పాలిటిక్స్ కొచ్చుడు కష్టమే అన్న లాజిక్ గుడిని వస్తున్నది ఈ కాకుండా ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చే క్రికెటర్లు కొందరున్నారనే ముచ్చట ఓపెన్ సీక్రెటే మరి వాళ్ళు కూడా వెనకెళ్ళి ఎంత పనితనం చూయిస్తారనేది తెలియదు మొత్తానికి అటు బీజేపీ ఇటు టీఎంసీ పేరు మీద ఒక అప్పటి క్రికెటర్లైతే ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అయిపోతుంది